गुड मॉर्निंग एवरीबॉडी। सूर्यापेट खम्मम जिल्लाल विद्याशाखा अधिकारी गारिकी मरियु टेक्निकल टीम वारिकी जिल्ला एफपीएसटी बाध्युलंदरिकी नमस्कार तेलियजेस्तू ई रोजु 9వ తరగతి తెలుగు మీడియం విద్యార్థుల కోసం భౌతిక రసాయన శాస్త్ర పాఠ్యాంశంలో గమన నియమాలు అనే పాఠ్యాంశం గురించి మనం నేర్చుకోబోతున్నాం. నా పేరు ఆర్ చంద్రశేఖర్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, చందుపట్ల బి మండలం చివెంల. నేను నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. తొమ్మిదవ తరగతి భౌతిక రసాయన శాస్త్రం తెలుగు మీడియం విద్యార్థుల కోసం. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశం గమన నియమాలు. దీన్నే న్యూటన్ గమన నియమాలు అని కూడా చెప్తాం. అయితే ముందుగా ఈ పాఠ్యాంశంలో తరచుగా వినేటువంటి పదాల యొక్క అర్థాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిశ్చల స్థితి అంటే మీకు ఇంతకుముందు గత తరగతులలో వినే ఉండొచ్చు. సరైన మరొకసారి మనం తెలుసుకుందాం. నిశ్చల స్థితి అంటే ఏదైనా ఒక వస్తువుని ఒక టేబుల్ మీద మనం ఉంచాము, అది ఎంతసేపు అక్కడ ఉంటుంది, అలా కదలకుండా ఎంతసేపు అయినా అదే విధంగా ఉంటుంది. మన చేతితోటి నెట్టడమో లాగడమో చేసినప్పుడు మాత్రమే అది అక్కడి నుంచి కదులుతుంది. కదలనంత వరకు దాని యొక్క స్థితిని, కదలకుండా ఉండే స్థితిని నిశ్చల స్థితి అంటాము. తర్వాత చలనం అంటే అదే వస్తువుని మనం టేబుల్ మీద ఒక బంతిని పెట్టినాం, బంతిని ఉంచామనుకుందాం. ఆ బంతిని చేతితోని నెట్టడమో లేదా లాగడమో చేసినప్పుడు అది అక్కడున్న స్థితి నుంచి ముందుకు ప్రయాణం చేస్తుంది లేదా వెనక కన ప్రయాణం చేస్తుంది. లాగినప్పుడు వెనకకి, నెట్టినప్పుడు ముందుకు ప్రయాణం చేస్తుంది. ఆ విధంగా ప్రయాణం చేస్తున్నటువంటి వస్తువుని చలనంలో ఉంది అని చెప్తాం. చలిస్తున్నటువంటి ఏ వస్తువుకైనా కొంత వేగం ఉంటుంది. ఇప్పుడు రోడ్డు మీద ఒక కారు వెళ్తుంది, ఒక సైకిల్ వెళ్తుంది, ఏ ఈ రెండింటిలో ఏది ఎక్కువ వేగంగా వెళ్తుందని మనం చెప్పగలుగుతాము? కారు సైకిల్ కంటే ఎక్కువ వేగంతో ముందుకు వెళ్తుంది అని చెప్తాం. అదే సైకిల్ తక్కువ వేగంతో ప్రయాణం చేస్తుందని చెప్తాం. మరి వేగం అంటే ఏంటి? దూరంలో మార్పు రేటుని వేగము అంటాము. V=S/T, వేగము దూరము బై కాలము. దీని గురించి మనం గత పాఠ్యాంశంలోనే నేర్చుకొని ఉన్నాము. తర్వాత బలము. బలము అంటే నెట్టుట లేదా లాగుటని మనము బలము అని చెప్తాం అన్నమాట. ఏదైనా ఒక వస్తువుని నెట్టడం కానీ లేదా లాగడం కానీ చేసినట్లయితే ఆ వస్తువుపై బలాన్ని ప్రయోగించాము అని చెప్పవచ్చును. తర్వాత ఈరోజు మన పాఠ్యాంశంలో నేర్చుకునేటువంటి ముఖ్యాంశాలు బలము, ద్రవ్యరాశి, న్యూటన్ మొదటి గమన నియమము, వివిధ రకాల జడత్వము, వాటికి ఉదాహరణలు, తర్వాత స్వేచ్ఛా వస్తు పటము. ముందుగా ఈ పాఠ్యాంశంలో నిశ్చల స్థితి అనుకున్నాము, చలనము అనుకున్నాము, బలము అనుకుంటున్నాము అనేటువంటి అంశాలు మనకు తరచుగా వినుస్తూనే అనుకున్నాం. అయితే పురాతన కాలంలో
మన యొక్క తత్వవేత్తలు అరిస్టాటిల్ అనేటువంటి మహాశయుడు వస్తువుల యొక్క స్థితుల గురించి వివరిస్తూ భూమి మీద ఉండే ఏ వస్తువుకైనా ఉండే సహజ స్థితి నిశ్చల స్థితి అని చెప్పడం జరిగింది. నిశ్చల స్థితి ఇక్కడ ఉదాహరణ మనకు పటంలో కనబడుతుంది, ఒక పెద్ద బండరాయి, ఆగి ఉన్న కారు, కదలకుండా కూర్చున్న ఒక పిల్లి బొమ్మ కనబడుతుంది. ఇవి నిశ్చల స్థితిలో ఉన్నట్టుగా మనకి కనిపిస్తాయి అన్నమాట. అరిస్టాటిల్ ఏం ఊహించాడంటే గమనంలో అంటే కదులుతూ ఉన్నటువంటి ఏ వస్తువైనా కొద్ది సమయం తర్వాత తిరిగి ఆగిపోతుంది, నిశ్చల స్థితిలోనికే వస్తుంది. కాబట్టి వస్తువుల యొక్క సహజ స్థితి నిశ్చల స్థితి అని భావించడం జరిగింది. కాబట్టి నిశ్చల స్థితిలో ఉన్నటువంటి వస్తువుల గురించి మనం పెద్దగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని అరిస్టాటిల్ ఊహించాడనమాట. తర్వాత అరిస్టాటిల్ చేసినటువంటి ఊహించినటువంటి విషయాలు చెప్పినటువంటి విషయాల మీద తర్వాత వచ్చినటువంటి శాస్త్రవేత్త గెలీలియో అనేటువంటి శాస్త్రవేత్త, ఈయనని మనం ఆధునిక భౌతిక శాస్త్రవేత్త అని కూడా అంటాం. గెలీలియో ఏం చేశాడు, రెండు మూడు ప్రతిపాదనలు చేశాడు. ఏ బాహ్య బలము పనిచేయనంత వరకు కదులుతున్న వస్తువు అదే గమన స్థితిలో ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంటే ఇది కదులుతూ ఉంది ఒక వస్తువు, బాహ్య బలం ఎలాంటి బలాన్ని ప్రయోగించకపోతే అది అదే గమన స్థితిలో ఉంటుంది అని చెప్పడం జరిగిందన్నమాట. అయితే దానికోసము గెలీలియో వాలు తలాలని ఎంచుకున్నాడు. తన ప్రతిపాదనని నిరూపించడం కోసం వాలు తలాలపై ప్రయోగాలు చేయడం జరిగిందన్నమాట. ముందుగా ఒక వాలు తలం తీసుకున్నాడు. ఇక్కడ పై భాగంలో ఒక బంతిని అక్కడ ఉంచి ఎలాంటి బల ప్రయోగం లేకుండా జార విడిచడం జరిగింది. అయితే ఆ బంతి నెమ్మదిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి కొద్దిసేపు కొద్ది క్షణాల తర్వాత భూ గురుత్వాకర్షణ శక్తి వల్ల ఆ బంతి యొక్క వేగము పెరిగింది. అంటే కిందికి దొర్లుతూ ఉంటే బంతి యొక్క వేగము పెరిగింది అని చెప్పారు. తర్వాత అలాంటి వాలుతలమే ఇంకొకరు తీసుకొని బంతిని కింది భాగంలో ఉంచి కొంత బలంతో దాన్ని పైకి నెట్టడం జరిగింది. ఆ విధంగా పైకి నెట్టినప్పుడు ఆ బంతి ఆ వాలుతలం మీద కొంత దూరం ప్రయాణం చేసి తిరిగి వెనుకకి వచ్చింది, కిందికి చేరిందన్నమాట. దాని తర్వాత ఇంకొకటి సమతలాన్ని తీసుకోవడం జరిగింది. సమతలం మీద ఒక వస్తువుని ఒక లేదా ఒక బంతి నుంచి దానిని కొంత బలంతో నెట్టడం జరిగింది. నెట్టినప్పుడు ఆ బంతి అదే విధంగా చెలుస్తూ ముందుకు ప్రయాణాన్ని సాగిస్తూ ఉంది. ఎప్పటిదాకా సాగిస్తుంది అది, ఎలాంటి బాహ్య బలం పనిచేయనంత వరకు అది గమన స్థితిలోనే ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ విషయం ద్వారా గెలీలియో ప్రతిపాదించినటువంటి ఈ విషయం ద్వారా అరిస్టాటిల్ యొక్క నమ్మకాన్ని విభేదించడం మొదలుపెట్టాడనమాట. దాని తర్వాత తన యొక్క ప్రతిపాదనను ఇంకా నిరూపించడం కోసం ఇంకా పరిశీలన కూడా చేయడం జరిగింది. కొన్ని పరిశీలనలు ఇక్కడ రెండు వాలుతలాలని తీసుకోవడం జరిగింది. ఈ రెండు వాలుతలాలని ఒకదానికొకటి దగ్గరగా అమర్చి మొదటి వాలుతలం యొక్క పైభాగంలో బంతిని ఎలాంటి బల ప్రయోగం లేకుండా వదిలేనప్పుడు అది నెమ్మదిగా స్టార్ట్ అయ్యి దాని వేగం పెరుగుతూ కింది దాకా వచ్చిన తర్వాత తిరిగి పక్కనే ఉన్నటువంటి వాలుతలం మీకు పైకి చేరుతుంది. ఎక్కడి దాకా చేరుతుంది, మొదటి వాలుతలం మీద బంతిని ఎంత ఎత్తులో అయితే ఉంచామో ఆ ఎత్తు చేరుకునే వరకు బంతి ప్రయాణాన్ని కొనసాగించి అక్కడి దాకా చేరుకున్న తర్వాత తిరిగి మళ్ళీ ఏమవుతుంది, వెనకకి ప్రయాణం చేస్తుంది. అంటే కిందికి ప్రయాణం చేసి మళ్ళీ తిరిగి ఎడమ వైపు ఉన్న వాలుతలం మీదకి ప్రయాణం చేసుకుంటూ పోతుంది అన్నమాట. ఈ విధంగా బంతి యొక్క చలనం ఈ దిశలో ఉంటుంది అనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. దీని తర్వాత మొదటి వాలుతలము అదే అంతే కోణాన్ని ఉంచి రెండవ వాలుతలం యొక్క కోణాన్ని బాగా తగ్గించాడు. తగ్గించి ఇదే ప్రయోగాన్ని మరలా నిర్వహించాడు అన్నమాట. మొదటి వాలుతలం మీద పైభాగంలో బంతిని వదలగానే అది నెమ్మదిగా ప్రయాణం చేస్తూ కిందికి ఎక్కువ వేగంతో ప్రయాణం చేసింది. తర్వాత రెండవ వాలుతలం మీదకి
ప్రయాణం చేస్తూ ఇక్కడ దాకా చేరుకుంది. మొదటి వాలుతలం ఎంత ఎత్తులో ఉన్నప్పుడు బయలుదేరిందో ఆ ఎత్తు చేరుకునేంతవరకు అది యొక్క చలనాన్ని కలిగి ఉండి అక్కడ దాకా చేరుకుంది అన్నమాట. ఇక్కడ మీరు గమనిస్తే ఎత్తు విషయంలో అంతే ఎత్తు ప్రయాణం చేసినప్పటికీ వాలుతలం యొక్క కోణాన్ని తగ్గించాం కాబట్టి అది ఎక్కువ దూరము ప్రయాణం చేసింది. ఎక్కువ దూరం ఉన్నప్పటికీ అంతే ఎత్తు చేరుకునే వరకు దాని యొక్క చలనాన్ని కలిగి ఉండి పైదాకా చేరిందనమాట. దీని తర్వాత వాలుతలంపై గెలీలియో ప్రయోగం చేసి రెండు వాలుతలాలు అయిపోయిన తర్వాత మూడవ ప్రయోగంలో ఒకవైపు వాలుతలాన్ని తీసుకున్నాడు, ఇంకొక వైపు సమతలాన్ని తీసుకున్నాడు. ఈ పైన ఉంచినటువంటి బంతి లేదా గోలిని నెమ్మదిగా జారవిడిచినప్పుడు వాలుతలం మీద కిందికి వచ్చేటప్పుడు దాని యొక్క వేగం పెరుగుతూ పెరుగుతూ సమతలం మీదకి రాగానే అది అదే విధంగా ప్రయాణం చేసుకుంటూ చేసుకుంటూ ముందుకు ప్రయాణం చేస్తుంది అన్నమాట. అది ఎప్పటిదాకా ప్రయాణం చేస్తుందని చెప్పాడు? బాహ్య బలము దా బంతి మీద లేదా గోలి మీద ప్రయోగించినంత వరకు అది ప్రయాణం చేస్తూనే ఉంటుందని భావించాడు. అయితే అదే విధంగా ప్రయాణం చేయాలి అని అంటే ఘర్షణ బలము లేని ప్రపంచాన్ని గెలీలియో మొట్టమొదటిసారిగా ఊహించడం జరిగింది. జనరల్గా మనం ఏదైనా ఒక బంతిని నేల మీద జారవిడిచినప్పుడు కొంత వేగం కొంత బలంతో దాన్ని ఎత్తినప్పుడు అది కొంత దూరం వేగంగా బయలుదేరి దాని యొక్క వేగం క్రమేపీ తగ్గుతూ 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 పోయి ఒకనొక చోట్ల ఆగిపోతుంది అన్నమాట. అలా ఆగిపోవడానికి కారణం ఏంటి అని అంటే భూమికి ఆ వస్తువుకు బంతికి మధ్యలో ఉన్నటువంటి ఘర్షణ బలము వల్ల ఆ బంతి అనేది దాని యొక్క నిశ్చల స్థితిలోకి చేరుకుంటుంది. అయితే గెలీలియో ఏం ఆలోచించాడు? ఘర్షణ లేని ప్రపంచాన్ని ఊహించినప్పుడు ఈ బంతి ఎక్కడా ఆగకుండా అదే వేగంతో సమవేగంతో సమతలం మీద ప్రయాణం చేస్తూనే ఉంటుందని భావించడం జరిగింది. అయితే ఇప్పుడు మనం బాహ్య బలము ఉపయోగించాము అనేటువంటి పదం వాడదాం. అసలు బలం అంటే ఏమిటి తెలుసుకుందాం. బలం అంటే వస్తువుల నిశ్చల స్థితిని కానీ సమవేగంతో రుజుమార్గంలో పోయేటువంటి వస్తువు స్థితిని కానీ మార్చేది లేక మార్చడానికి ప్రయత్నించేదాన్నే బలము అంటాము. అర్థమైంది కదా? సో వస్తువులపై వివిధ రకాల బలాలు పనిచేస్తుంటాయి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, చలిస్తున్నటువంటి వస్తువు పైన మనం ఉపయోగించినటువంటి బలము పనిచేస్తుంది. దాని మీద భూమికి వస్తువుకి మధ్యలో ఉండేటువంటి ఘర్షణ బలము పనిచేస్తుంది. ఇంకా ఎత్తులో ఉన్నటువంటి వస్తువు నేల మీద విడిచేటప్పుడు కింద జారిపడేటప్పుడు గురుత్వ ఆకర్షణ బలం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఇది బలాల్లో ఉండే రకాలు. అయితే ఈ బలానికి ప్రమాణము ఏంటంటే ఎంకేఎస్ ప్రమాణము న్యూటను, అదే సిజిఎస్ ప్రమాణం అయితే డైను అని మనం చెప్పుకుంటాం అన్నమాట. అయితే బలం గురించి చెప్పుకున్నాం, ఇక్కడ ఘర్షణ అనేటువంటిది కూడా మనం ఎప్పుడు చెప్పుకున్నాం. ఒక బంతి యొక్క చలనాన్ని ఆపేది ఏంటిది అంటే ఘర్షణ బలం అనుకున్నాం. మరి ఘర్షణ బలం మనకు నిజ జీవితంలో అవసరమా కాదా అంటే చాలా సందర్భాల్లో మనకి ఘర్షణ బలం తప్పకుండా అవసరమే. ఇప్పుడు పెన్సిల్ తోటి మనం నోట్బుక్ మీద రాయాలన్నా, చాక్ పీస్తో బ్లాక్ బోర్డుపై మనం రాయాలన్నా, ఏదైనా ఒక వస్తువుని మనం పట్టుకోవాలన్నా ఏముండాలి? మనకి వస్తువుకి మన చేతికి మధ్యలో ఘర్షణ బలం అనే ఉండాలి. ఒకవేళ ఘర్షణ బలం లేనట్లయితే ఆ వస్తువులు మన చేతిలోంచి జారిపోతాయి. కాబట్టి ఘర్షణ అనేది మనకి చాలా ముఖ్యమైనది. మనం నేల మీద నడవగలుగుతున్నాము, సులభంగా నడవగలుగుతున్నాము అని అంటే ఘర్షణ బలాన్ని ఉపయోగించుకొని మనం నడవగలుగుతున్నాము. అంటే ఘర్షణ అనేది నిజ జీవితంలో మనకి చాలా అవసరము. ఒకవేళ ఘర్షణ లేనట్లయితే ఏమవుతుంది చూద్దాం. ఇక్కడ వితౌట్ ఫ్రిక్షన్ అని ఉంది. ఇక్కడ మనకి రెండు చిత్రాలు కనపడుతున్నాయి. ఘర్షణ లేని నునుపు తలంపై ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ బాగా నునుపైన తల ఉంది, లేదా ఆ నునుపైనటువంటి తలం మీద కొంత నూనెను పోసినాం అనుకుందాం. ఆయిల్ పోసినప్పుడు అక్కడ ఘర్షణ అనేటువంటిది సున్నా అవుతుంది అన్నమాట. ఘర్షణ అనేది ఉండదు.
ఏమాత్రం ఘర్షణ లేనటువంటి తలం మీద ఒక వ్యక్తి నడుస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, మొదటి పడవలో జారి పడిపోయేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది, తూలిపోతున్నట్టుగా కింద ఇక పడిపోతాడా అన్నట్టుగా మనకి కనిపిస్తుంది. అదే రెండవ పడవలో మనం చూసినట్లయితే అది పూర్తిగా జారి నేల మీద పడిపోవడం జరిగింది. ఎందుకు ఇలా జరిగింది అంటే ఈ ఇక్కడ తలం మీద ఆ తలము నునిపోయిన తలము మరియు ఘర్షణ అనేది చాలా చాలా తక్కువగా ఉంది, అసలు ఘర్షణ లేదు అని చెప్పవచ్చు. ఘర్షణ లేదు కాబట్టి ఆ వ్యక్తి చక్కగా నడవకుండా నడవలేకుండా ఇబ్బంది పడుతూ జారిపడేటువంటి సందర్భం మనకి కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి నిత్య జీవితంలో మనకి ఘర్షణ అనేది చాలా అవసరము. తర్వాత మనకి గెలీలియో చెప్పినటువంటి అంశాలను, తర్వాత అరిస్టాటిల్ చెప్పినటువంటి అంశాలను అన్నిటినీ కూడా అన్నిటినీ క్రోడీకరించి తర్వాత వచ్చినటువంటి శాస్త్రవేత్త ఎవరే అంటే న్యూటన్ అనేటువంటి శాస్త్రవేత్త. ఈ యొక్క చలనాల మీద అనేక రకాలైనటువంటి ప్రయోగాలు నిర్వహించడం జరిగింది. ఒకరోజు న్యూటన్ అనేటువంటి శాస్త్రవేత్త, ఈయన యొక్క పూర్తి పేరు ఏం పేరు, సర్ ఐజాక్ న్యూటన్, సార్ ఐజాక్ న్యూటన్ అనమాట. అయితే ఈయన ఆపిల్ చెట్టు కింద కూర్చొని పుస్తకాలని చదువుతూ ఉన్నప్పుడు పైనుంచి ఒక ఆపిల్ పండు దబ్బుమనే శబ్దం చేసుకుంటూ నేల మీద కింద పడింది. శబ్దం కింద పడగానే శబ్దం వచ్చింది ఏంటి అని చూడగానే ఒక ఆపిల్ పండు అనమాట. ఆపిల్ పండు ఏంటి పైనుంచి కింద పడింది అని చెప్పేసి అని దాన్ని చేతిలోకి తీసుకొని పరిశీలిస్తున్న క్రమంలో మరొక పండు కూడా పైనుంచి కింద పడింది అనమాట. ఆ రెండు పళ్ళని చేతిలో తీసుకొని ఎందుకు ఈ పళ్ళు పైనుంచి కింద పడుతున్నాయి అనేటువంటి ఆలోచన చేసి పైన ఏదో ఉందా లేకపోతే కింద ఏదైనా ఉన్నదా అనేటువంటి ఆలోచనతో చేతిలో ఉన్న రెండు పళ్ళని కూడా మరొకసారి పైకి విసిరేయడం జరిగింది. పైకి విసిరేయగానే ఆ రెండు పళ్ళు తిరిగి నేల మీదనే పడిపోయాయి అన్నమాట. అంటే ఈ నేల అంటే పై భూమికి ఏదో ఒక రకమైనటువంటి శక్తి ఉంది, ఆ శక్తి అన్ని వస్తువులు పైకి విసిరిన వస్తువులన్నీ నేల మీద పడిపోతున్నాయి అంటే భూమికి ఒక రకమైనటువంటి ఆకర్షణ శక్తి ఉన్నది అనేటువంటి విషయాన్ని అతను న్యూటన్ అనేటువంటి శాస్త్రవేత్త గమనించి గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. అయితే తర్వాత ఈ చలనాలు నిశ్చల స్థితి వాటి మీద ఏం చేసిండు, కొన్ని గమన నియమాలని అతడు ప్రతిపాదించడం జరిగింది. ఎన్ని నియమాలు ప్రతిపాదించాడు న్యూటను, మూడు గమన నియమాలు ప్రతిపాదించాడు. ఒకటి వస్తువు యొక్క ద్రవ్యరాశికి సంబంధించినటువంటి నియమము, రెండవది వస్తువుపై ప్రయోగించినటువంటి బలానికి సంబంధించింది, మూడవది వస్తువుల గమనానికి సంబంధించింది. ఈ మూడు రాశులకు ఉన్నటువంటి సంబంధం తెలుపుతూ మూడు గమన నియమాలను ప్రతిపాదించడం జరిగింది. కాబట్టి ఈ గమన నియమాలని న్యూటన్ గమన నియమాలు అని కూడా మనం అంటాం అన్నమాట. ముందుగా న్యూటన్ మొదటి గమన నియమాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఏ బాహ్య బలము పనిచేయకపోతే నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు అదే స్థితిలోనూ, సమవేగంతో రుజుమార్గంలో పోయేటువంటి వస్తువు అదే స్థితిలోనూ ఉండిపోతుంది అని చెప్పడం జరిగిందన్నమాట. ఒకసారి గమనించండి ఈ యొక్క నియమాన్ని, నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోనే ఉంటుంది, గమనంలో ఉన్నటువంటి వస్తువు గమనంలో ఉంటుంది. ఎప్పటిదాకా మరి అది ఏ దాని మీద బాహ్య బలము పనిచేయనంతవరకు, ఆ వస్తువు మీద బాహ్యంగా బలము పనిచేయనంతవరకు అది అదే స్థితిలోనే ఉంటుంది. దీనిని న్యూటన్ మొదటి గమన నియమము అని కూడా అని చెప్తాం అన్నమాట. అయితే స్థితి మారాలి అని అంటే ఏంది, బలం అవసరం అన్నమాట. నిశ్చల స్థితిలో ఉంది, ఆ నిశ్చల స్థితిలోంచి ఆ వస్తువు తన యొక్క స్థితిని మార్చాలంటే ఏం చేయాలి, బలాన్ని ఉపయోగించాలి, బాహ్య బలాన్ని ఉపయోగించాలి. ఒకవేళ ఉపయోగించకపోతే అది అదే స్థితిలోనే ఉంటుంది. తర్వాత కారులో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం, కొంత వేగంతో ప్రయాణం చేస్తూ ఉన్నాం. అయితే ఆ వేగం మీద ఎక్సలేటర్ మీద కాలు అట్లనే పెట్టినప్పుడు ఆ వేగంలో ఎలాంటి మార్పు రాదు. ఎప్పుడు వస్తుంది, ఏదైనా ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినా లేదా అడ్డంగా ఇంకేదైనా వాహనాలు వచ్చినప్పుడు మనం బాహ్య బలాన్ని ఉపయోగిస్తాం.
ఎట్లా బాహ్యబలాన్ని ఉపయోగించి బ్రేక్ మీద కాలు ఒత్తినప్పుడు ఆ కారు యొక్క వేగంలో మార్పు అనేది వస్తుంది. కాబట్టి స్థితిలో మార్పు రావాలంటే బాహ్యంగా బలం అనేది పనిచేయాలి. ఇది న్యూటన్ మొదటి గమన నియమము అంటాం అన్నమాట. అయితే న్యూటన్ మొదటి గమన నియమాన్ని మనకు ఏం తెలియజేస్తుంది? జడత్వాన్ని గురించి వివరిస్తుంది. మరి ఈ జడత్వం అంటే ఏందో తెలుసుకుందాం మనం. జడత్వం అంటే ఏమిటి? దాంట్లో ఉండే రకాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిల్లలు జాగ్రత్తగా గమనించండి. స్థితిలో మార్పును వ్యతిరేకించే వస్తు ధర్మాన్ని జడత్వము అంటారు. స్థితిలో మార్పును వ్యతిరేకించే వస్తు ధర్మాన్ని జడత్వం అంటారు. దీన్ని మనం ఇంగ్లీష్లో ఇనర్షియా అని కూడా అంటాం అన్నమాట. ఈ జడత్వము మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి నిశ్చల జడత్వము, ఇనర్షియా ఆఫ్ రెస్ట్. రెండవది గమన జడత్వము, ఇనర్షియా ఆఫ్ మోషన్. మూడవది దిశా జడత్వము, ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. ఇది జడత్వంలో ఉండబడేటువంటి రకాలు. ఇప్పుడు మనం ఒక్కొక్క జడత్వం గురించి నిర్వచనంతో పాటు మన నిత్య జీవితంలో అవి ఎక్కడెక్కడ మనకి ఫేస్ చేస్తూ ఉంటామో అవి మన ఉదాహరణలతోటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిశ్చల జడత్వము అంటే నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు ఎల్లప్పుడూ నిశ్చల స్థితిలోనే ఉండేందుకు ప్రయత్నిస్తుంది. నిశ్చల స్థితిలో ఉన్నటువంటి వస్తువు ఎల్లప్పుడూ ఏ స్థితిలో ఉండేందుకు ప్రయత్నిస్తుంది? నిశ్చల స్థితిలో ఉండేందుకే ప్రయత్నిస్తుంది. దీనిపై వేరొక బలము ప్రయోగించినంత వరకు దాని స్థానంలో మార్పు అనేది ఉండదు. ఎప్పుడు మార్పు ఉంటుంది? మరి దాని మీద సరిపడా బలం ప్రయోగిస్తేనే వస్తువు నిశ్చల స్థితిలోంచి గమన స్థితికి వస్తుంది. ఇప్పుడు పటంలో చూడండి, ఇక్కడ ఒక పెద్ద వ్యక్తి ఒక పెద్ద బండరాయిని ఒక వ్యక్తి పెద్ద బండరాయిని నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సాధ్యమవుతుందా? ఇక్కడ ఏమైనా కదులుతుందా? చూడండి, అస్సలు కొంచెం కూడా కదలట్లేదు. అంటే ఆ వస్తువు పైన ఈయన బలం ప్రయోగిస్తున్నాడు, కానీ సరిపడినంత బలము ఉపయోగించినందువల్ల ఆ వస్తువు అదే స్థితిలోనే ఉంటుంది. అట్లా నిశ్చల స్థితిలోనే ఉండేటువంటి ఆ స్థితిలో ఉండేందుకు చేసే ప్రయత్నము ఏమవుతుంది? దాన్నే మనం నిశ్చల జడత్వము అంటాము. తర్వాత దీని గురించి మన పుస్తకంలో కొన్ని కృత్యాలు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. దీనికోసం మనం ఒక గాజు గ్లాసును తీసుకొని, ఒక దళసరి కాగితాన్ని తీసుకొని, ఒక చిన్న బంతిని తీసుకుందాం, లేదా ఒక గోలుని తీసుకుందాం. తీసుకొని పటంలో చూపిన విధంగా గాజు గ్లాసు మీద దళసరి కాగితాన్ని ఉంచి దానిపైన మనం చిన్న బంతిని లేదా గోలిని ఉంచామన్నమాట. ఉంచి తర్వాత ఏం చేసాం? రెండవ పటంలో చూడండి, ఒక్కసారిగా వేగంగా కాగితాన్ని సమతలంగా, అంటే ఎలాంటి కోణాలు పైకి కానీ కిందికి కానీ లేకుండా సమతలంగా లాగినప్పుడు ఏం జరుగుతుంది? పేపర్ మాత్రమే బయటకు వస్తుంది, ఆ దళసరి కాగితం మాత్రమే బయటకు వస్తుంది. అక్కడ ఉన్నటువంటి బంతిలో గోళీ గ్లాసులోనే పడిపోతుంది. దీనికి గల కారణం ఏంటంటే నిశ్చల జడత్వము. ఓకేనా? దీని తర్వాత మన పాఠ్యపుస్తకంలోనే రెండవ కృత్యం కూడా ఉంది. మనందరం పిల్లలందరూ ఆడుకుంటారు కదా క్యారం బోర్డు. క్యారం బోర్డు మీద ఆడుకునేటప్పుడు కాయిన్స్ని, మన బ్లాక్ కాయిన్స్ వైట్ కాయిన్స్ ఉంటాయి, ఒక స్ట్రైకర్ ఉంటుంది. ఆ కాయిన్స్ని మనం ఒకదాని మీద ఒకటి నిలువు వరుస మాదిరిగా, మనం బ్లాక్ కాయిన్స్ అని ఒక వరుస, వైట్ కాయిన్స్ అని ఒక వరుసలో మనం పెట్టి వాటిపైన రెడ్ కాయిన్ పెట్టి కింది నుంచి మనం స్ట్రైకర్ తోటి, అంటే స్ట్రైకర్ తోటి మనం కొట్టినప్పుడు అడుగున ఉన్నటువంటి కాయిన్ మాత్రమే దూరంగా జరుగుతుంది. ఆ స్ట్రైకర్ పోయి అదే ప్లేస్లో ఉంటుంది. ఆ కాయిన్ మొదటి బయటికి వెళ్ళిన కాయిన్ ప్లేస్లో స్ట్రైకర్ నిలబడి ఉంటుంది, అక్కడ ఆగిపోతుంది. పైన ఉన్నటువంటి ఏ కాయిన్స్ కూడా కింద పడకుండా అక్కడే ఉంటుంది. దీనికి గల కారణం ఏంటయ్యా అంటే నిశ్చల జడత్వము అని చెప్పవచ్చు. తర్వాత ఇంకొక
నిత్య జీవితంలో మనం ప్రతిరోజు పరిశీలిస్తున్నటువంటి ఉదాహరణ ఇదొకటి. మనం బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నాం, సీట్లు దొరకలేదు మనకి, అందరూ కూర్చొని ఉన్నారు, మనకు సీట్ దొరకనప్పుడు ఏం చేస్తుంటే నిలబడ్డాం. నిలబడినప్పుడు ఎక్కి నించున్నాము, నించున్న తర్వాత డ్రైవర్ వచ్చిండు, అందరూ బయలుదేరుతున్నారు, అందరికి కూర్చొని చూసేవారికి అందరి సీట్లు నిండినాయి, జనాలు నిలబడి ఉండి చక్కగా ఈ బయలుదేరదామని చెప్పేసి అని ఇంజన్ స్టార్ట్ చేసి ఒకేసారి ముందుకు కదిలించాడు. ఒకేసారి ముందుకు కదిలించడం వల్ల ఆ నించున్నటువంటి వ్యక్తి ఏం జరిగింది, తన యొక్క స్థితిలో మార్పు అనేది జరిగింది. ఇట్లా నించున్నటువంటి వ్యక్తి వెనక వైపు పడిపోవడం జరిగింది అన్నమాట. ఏం జరిగింది, వెనక వైపు పడిపోవడం జరుగుతుంది. ఒక్కసారిగా ముందుకు బస్సు కదిలినప్పుడు మనము లేదా బస్సులో ఉన్న వ్యక్తి వెనుకకు పడిపోయేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకైనా అంటే ఇది నిశ్చల జడత్వము యొక్క కారణము, నిశ్చల జడత్వం యొక్క మరొక ఉదాహరణగా దీన్ని మనం చెప్పుకోవచ్చును. తర్వాత రెండవది గమన జడత్వము అన్నాం, ఇనర్షియా ఆఫ్ మోషన్ అన్నాం. దీని యొక్క నిర్వచనమే చూద్దాం. ఒక వస్తువు బాహ్య బలము పనిచేయనంత వరకు ఆ వస్తువు అదే స్థితిలో అదే దిశలో చలిస్తూ ఉంటుంది అని చెప్పడం జరిగింది అన్నమాట. సో ఇది గమన జడత్వం అంటే మళ్ళీ ఒకసారి గమనించండి, ఒక వస్తువుపై బాహ్య బలము పనిచేయనంత వరకు ఆ వస్తువు అదే దిశలో చలిస్తూ ఉంది. ఇప్పుడు కారు ప్రయాణం చేస్తూ ఉంది, ముందుకు ప్రయాణం చేస్తుంది రోడ్డు మీద చక్కగా, ఎలాంటి భయం బలం పనిచేయలేదు. ఏం జరుగుతుంది, అదే దిశలో అదే వేగంతోనే ముందుకు ప్రయాణం చేస్తుంది. ఎప్పుడు మార్పు జరుగుతుంది, ఏదైనా అడ్డంకం వచ్చినప్పుడు ఖచ్చితంగా మార్పున జరుగుతుంది. అదేంటో మనం కింద పటంలో ఒకసారి చూడండి. ఇక్కడ మొదటి పటంలో కారులో ప్రయాణం చేస్తున్న వ్యక్తి చక్కగా ముందుకు వేగంగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదురుగా ఒక అడ్డుగా ఏదైనా ఒక గోడ లాంటిది వచ్చింది. ఈయన సరిగ్గా చూసుకోలేదు, వేగంగా పోయి గోడని యాక్సిడెంట్ అంటే చక్కగా పోయి దాన్ని గుద్దడం జరిగింది. ఆ విధంగా చేసినప్పుడు నిశ్చల స్థితిలో ఆయన గమనంలో ఉన్నటువంటి వ్యక్తి ఏం జరిగింది, చక్కగా ఆ సీట్లోంచి లేచి బయటకు పడేటువంటి విషయం మనం గమనించవచ్చు. దీనికి గల కారణం ఏంటి అంటే గమన జడత్వము. తర్వాత మనం రెండవ పటాన్ని గమనించినట్లయితే బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు, చక్కగా అందరూ నిల్చోనే ప్రయాణం చేస్తున్నారు, వేగంగా పోతున్నారు, బస్సు డ్రైవర్ వేగంగా తీసుకొని పోతున్నాడు. ఒకేసారి ఏమొచ్చింది, రెడ్ లైట్ పడింది ముందర సిగ్నల్స్. సిగ్నల్లో రెడ్ లైట్ పడగానే సడన్ బ్రేక్ వేయడం జరిగింది, అంటే సడన్గా బాహ్య బలాన్ని ఉపయోగించి ఆ వేగాన్ని నిలుపుదల చేశాడు. చేయడం వల్ల అందులో ఉన్నటువంటి అందరూ కూడా ఏం జరిగింది, అందరూ కూడా ముందు వైపు పడేటువంటి ప్రయత్నం జరిగింది, ముందు వైపు పడుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఇందాక నిశ్చల జడత్వంలో ఏం జరిగింది, ఒకేసారి ముందుకు వెళ్ళడం వల్ల ఆయన ఏం చేశాడు, వెనకకు పడిపోయాడు. అదే గమనంలో ఉన్నప్పుడు గమన జడత్వం గురించి తెలుసుకునేటప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ గమనిస్తే బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తులు సడన్గా ఆగినప్పుడు ఆ వ్యక్తులందరూ వెనకకు పడేటువంటి విషయాన్ని మనం గమనించి వస్తున్నాం, ఇక్కడ గమనిస్తున్నాం. దీనిని గమన జడత్వము అని అంటాము. తర్వాత మూడవ దిశ చూడండి, జడత్వము, దీనిని దిశా జడత్వము లేదా ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అని కూడా అంటాం. దిశా జడత్వం అంటే ఏంటి, ఖచ్చితంగా దిశలో మార్పు ఉన్నప్పుడు దిశా జడత్వాన్ని మనం గమనించవచ్చు. దిశలో మార్పు ఉండాలంటే రోడ్డు ఎట్లా ఉండాలి, చక్కగా ఉండాలా వంకరగా ఉండాలా, ఎస్ వంకరగా ఉండాలి. అంటే వక్ర మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక బస్సులో మనం బస్సులో కూర్చొని ప్రయాణం చేస్తున్నాం, అది వక్ర మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనం విండో వైపు కూర్చున్నటువంటి మనము ఎడమ వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు మనందరం ఎడమ వైపు కిటికీకి నొక్కి పట్టినట్టుగా మనము మన యొక్క దిశ అనేది మారుతూ ఉంది. అదే కుడివైపు ప్రయాణం చేస్తుంది అనుకుందాం, కుడివైపు ప్రయాణం చేస్తూ ఒకేసారి మొలపు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, మనందరం కుడివైపు వంగుతున్నట్టుగా మనకు కుడివైపు బెండ్ అయినట్టుగా మనకి ఆటోమేటిక్గా జరిగిపోతుంది. దీనికి గల కారణం ఏంటంటే దిశా జడత్వము. దీనే మనం ఇక్కడ పటంలో చూపినట్టుగా చెప్పాలంటే ఆ వక్ర మార్గం అనేది ఒక వృత్తంలాగా అనుకున్నట్టయితే దాని యొక్క కేంద్రం లోపల వైపు ఉంటుంది, కాబట్టి ఇది ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ కేంద్రము వైపుగా మనము
వంగిపోయినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి దీనే దిశా జడత్వం వల్ల వంగడం అనేది జరుగుతుంది. ఇంకొక ఉదాహరణ చూద్దామని, ఇక్కడ దిశా జడత్వం మీద ఒక బండి, బండి మీద అంటే మనం బైక్ మీద ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఒక బురదలోంచి ప్రయాణం చేసే సందర్భం వచ్చినప్పుడు ఆ చక్రము బురదలో తిరుగుతూ ఉన్నప్పుడు ఆ బురదకు అంటుకున్నటువంటి ఆ చక్రానికి అంటుకున్న బురద అది ఏమవుతుంది, వేగంగా ఆ చక్రము గుండా దాని చుట్టూ ప్రయాణం చేయకుండా చక్రం యొక్క ఒక చోట స్పర్శరేఖ దిశలో అది బురద అనేది ప్రయాణం చేస్తుంది. ఇదే కాకుండా మనము ఏదైనా ఒక చక్రాన్ని, ఒక ఐరన్ రాడ్ని ఇనుప చక్రంతో మనం కట్ చేస్తూ ఉన్నప్పుడు చక్రం గుండ్రంగా తిరుగుతూ ఆ రాడ్ని కట్ చేసే క్రమంలో ఆ నిప్పు మెరుగులు అనేటువంటివి వస్తాయి. ఆ నిప్పు మెరుగులు అనేటువంటివి చక్రం వెంట రాకుండా ఆ చక్రం యొక్క స్పర్శరేఖ దిశలో ఆ మెరుగులన్నీ కూడా ప్రయాణించేస్తాయి. ఇక్కడ దీన్ని మనం దిశా జడత్వానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు అన్నమాట. దీని తర్వాత జడత్వం అంటే ఏందో తెలుసుకున్నాం. జడత్వము ఉదాహరణలతో సహా మనం వివరించుకున్నాం. ఎన్ని రకాలు తెలుసుకున్నాము? ఒకటి నిశ్చల జడత్వము, రెండవది గమన జడత్వము, మూడవది దిశా జడత్వం. మరి ఇప్పుడు ఈ జడత్వానికి ద్రవ్యరాశికి ఏమైనా సంబంధం ఉందా మనం చూద్దాం అన్నమాట. జడత్వము ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది. గమనంలో ఉన్న వస్తువులు కొన్నిసార్లు సమతాస్థితిలో కూడా ఉంటాయి. సమతాస్థితి అని అంటే ఏంటి? అంటే వేగంలో మార్పు లేకుండా కనుక ఉన్నట్లయితే దాన్ని సమవేగము, సమచలనం అంటాం, దాన్ని సమతాస్థితి అని కూడా ఉంటాం అన్నమాట. అయితే ఇక్కడ పటంలో ఒకసారి గమనించండి. ఇక్కడ ఒక కారుని ఒక వ్యక్తి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ రెండవది ఒక సైకిల్ని ఒక వ్యక్తి నెట్టుతున్నాడు. అంటే సైకిల్ని నెట్టడం అనేది చూస్తున్నాం, కారును నెట్టడం అనేది చూస్తున్నాం. మీరు ఒకసారి గమనించండి, కారును నెట్టడము ఈజీనా, సైకిల్ నెట్టడం ఈజీనా? వెరీ గుడ్, సైకిల్ని నెట్టడమే చాలా సులభము. ఎందుకని? అంటే సైకిల్ ఎక్కువ బరువు ఉంటుందా? తక్కువ బరువు ఉంటుంది. అదే కారు అయితే ఎక్కువ బరువు ఉంటుంది అన్నమాట. అంటే ఈ బరువుని మనం ద్రవ్యరాశి అని అంటాం అన్నమాట. ఈ ద్రవ్యరాశికి జడత్వానికి మనకి ఇక్కడ సంబంధం ఉన్నట్టుగా మనకి తెలిసిపోతుంది అన్నమాట. అంటే కారుకి సైకిల్ కంటే ఎక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది కాబట్టి కారు నెట్టడం కష్టంగా ఉంది. ఎందుకు కష్టంగా ఉంది? కారు యొక్క జడత్వం కూడా ఎక్కువగా ఉంది. సైకిల్ నెట్టడం చాలా తక్కువ బలంతో నెట్టగలుగుతున్నాం, ఈజీగా నెట్టగలుగుతున్నాం. ఎందుకని? దీని యొక్క ద్రవ్యరాశి తక్కువ ఉంది కాబట్టి దాని యొక్క జడత్వం కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి సులభంగా మనం నెట్టుకుంటూ పోగలుగుతాం. అంటే ఏంది, ఏ వస్తువు యొక్క ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటుందో దానికి జడత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే తక్కువ ద్రవ్యరాశి ఉన్న వస్తువు అయితే తక్కువ జడత్వం కలిగి ఉంటుంది. కాబట్టి జడత్వము ద్రవ్యరాశికి ఒకదానికొకటి ఆధారపడి ఉంటుంది. ఇవి అనులోమానుపాతంలో ఉంటాయని చెప్పవచ్చు. ద్రవ్యరాశి ఎక్కువగా ఉందనంటే ఏమర్థం? జడత్వం కూడా ఎక్కువగానే ఉంది అని అర్థం. ద్రవ్యరాశి తక్కువగా ఉంటే జడత్వం తక్కువగా ఉంది అని అర్థం అన్నమాట. ఓకేనా? ఈ జడత్వము ద్రవ్యరాశికి సంబంధం అయింది అనుకున్నాం కదా, రెండింటి మధ్య సంబంధం ఉందని. జడత్వం యొక్క కొలతని వస్తువు యొక్క ద్రవ్యరాశి అంటాము. ఇక్కడ గమనించండి, ద్రవ్యరాశికి కూడా మనం నిర్వచనం చెప్తున్నాం. ఎలా ఉంది? జడత్వం యొక్క కొలతని ద్రవ్యరాశి అంటాం. ద్రవ్యరాశికి ప్రమాణము కిలోగ్రామ్, ఎంకేఎస్ లేదా ఎస్ఐ పద్ధతిలో కిలోగ్రామ్ అని చెప్పుకుంటాము. అదే సిజిఎస్ సిస్టంలో అయితే గ్రాము అని చెప్పుకుంటాం అన్నమాట. ఇది ద్రవ్యరాశికి మరి జడత్వానికి ఉన్నటువంటి సంబంధం. ఇక్కడ ఈ ద్రవ్యరాశి ఎక్కువగా ఉన్నప్పుడు జడత్వం కూడా ఎక్కువగా ఉంది అని అనుకుంటున్నాం కదా, దానికి సంబంధించినటువంటి ఒక కృత్యం ఉంది మన పాఠ్య పుస్తకంలో. చక్కగా కృత్యం ఉంది, మీరు కూడా పాఠ్య పుస్తకం ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఈ కృత్యంలో ఏం తీసుకున్నాము? ఇక్కడ ఒక ఎం, క్యాపిటల్ ఎం, రెడ్ కలర్లో ఉన్నటువంటి క్యాపిటల్ ఎం అనే ఒక పెద్ద బ్లాక్ని తీసుకున్నాము. స్మాల్ ఎం అనేటువంటి గ్రీన్ కలర్లో ఉన్న చిన్న బ్లాక్ని తీసుకున్నాము. ఈ రెండు చెక్క దిమ్మలని ఒకే బలంతో మనం
ఒకే లైన్లో పెట్టేసి ఒక చక్క స్కేలు లాంటి దాంతో రెండు వేర్వేరు ద్రవ్యరాశులు ఉన్నాయి. వేర్వేరు ద్రవ్యరాశులు ఉన్నటువంటి దిమ్మెల పైన ఒకే సరళ రేఖ మీద ఉంచి మనము చక్క దిమ్మెలని ఒకే బలంతో ఒక స్కేల్ సహాయంతో మనం నెట్టామన్నమాట. ఒకేసారి అలా విధంగా నెట్టడం వల్ల ఏం జరిగింది, రెండు చక్క దిమ్మెలపై మనం ఒకే బలంతో నెట్టాము, ఒకే సరళ రేఖ మీద ఉంచి ఒకే బలంతో నెట్టాము. వస్తువు ద్రవ్యరాశి అధికమైతే తన గమన స్థితిలో మార్పును వ్యతిరేకించడం పెరుగుతుంది. మనం ఇందాకనే అనుకున్నాం కదా, కారును నెట్టేటప్పుడు బలాన్ని ఏమవుతుంది, అసలు జరగనే జరగట్టు, జరిగినా కొద్ది దూరం మాత్రమే జరుగుతుంది. అంటే ఏంది, ద్రవ్యరాశి ఎక్కువ ఉంది కాబట్టి ఏమైంది, జడత్వం కూడా ఎక్కువ ఉంది. జడత్వం కూడా ఎక్కువ ఉంది కాబట్టి అది దాని యొక్క చలనం ఎంత దూరం ఎంత జరుగుతుంది, ముందుకి చాలా తక్కువ దూరం మాత్రమే జరుగుతుంది. ఎందుకని, ద్రవ్యరాశి ఎక్కువ జడత్వం ఎక్కువ కాబట్టి ఆ వస్తువు కొంచెం మాత్రమే చలనంలోకి వచ్చి కొద్ది దూరం మాత్రమే ప్రయాణం చేసింది. అదే తక్కువ ద్రవ్యరాశి ఉన్నటువంటి ఆ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి బ్లాక్ని చెక్క దిమ్మని మనం పరిశీలించినట్లయితే అది ద్రవ్యరాశి తక్కువగా ఉంది, జడత్వం కూడా తక్కువ కాబట్టి అది ఎక్కువ దూరము ప్రయాణం చేసింది అని అర్థం. ఒకే బలాన్ని మనం ప్రయోగించినప్పుడు రెండు వేర్వేరు ద్రవ్యరాశులు ఉన్నటువంటి వస్తువులపై ఒకే బలాన్ని ప్రయోగించినప్పుడు తక్కువ ద్రవ్యరాశి ఉన్న వస్తువు ఎక్కువ దూరము, ఎక్కువ ద్రవ్యరాశి ఉన్నటువంటి వస్తువు తక్కువ దూరము ప్రయాణం చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ ఈ కృత్యం ద్వారా మనకి అర్థమవుతుంది. ఇది బలానికి, ద్రవ్యరాశికి మరియు జడత్వానికి మధ్యలో ఉన్నటువంటి సంబంధము. పిల్లలు అర్థమైంది అనుకుంటున్నా. తర్వాత ఇంకొక చివరి టాపిక్ మనకి స్వేచ్ఛ వస్తుపటము అంటే చూద్దాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఉంటుంది పరీక్షలో ప్రతిసారి, SA1 పరీక్షలో కానీ SA2 పరీక్షలో కానీ తప్పనిసరిగా వచ్చేటువంటి ప్రశ్న. స్వేచ్ఛ వస్తుపటాన్ని గీసి దానిపై పనిచేసే వివిధ బలాలను తెలపండి అనే ప్రశ్న వస్తుందన్నమాట. ఇక్కడ మనకి ఒక తలం మీద, ఒక సమతలం మీద ఒక ఒక చెక్క దిమ్మను తీసుకున్నాం, ఏదో ఒక వస్తువుని తీసుకున్నాం. ఆ వస్తువు మీద 10 న్యూటన్ల బలాన్ని ప్రయోగించినాం. న్యూటన్లు 10 న్యూటన్ల బలాన్ని ప్రయోగించినప్పుడు ఆ వస్తువు ఆ వస్తువులో మార్పు ఏం జరుగుతుంది, అది కొంత ముందుకి ప్రయాణం చేస్తూ ఉందన్నమాట. ఆ ముందుకు ప్రయాణం చేసేటప్పుడు మనము ఉపయోగించినటువంటి బలాన్ని F తో చూపిస్తామన్నమాట. దాన్ని మనము నెట్టిన బలము లేదా ప్రయోగించిన బలము, బాహ్య బలము అని కూడా అంటాం అన్నమాట. F అనేటువంటి అక్షరము ఏం తెలియజేస్తుంది, నెట్టిన బలము లేదా ఉపయోగించినటువంటి బలము అంటారు. ఈ బలముతో ప్రయోగించినప్పుడు వస్తువు ముందుకు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈ వస్తువుకి కింద ఉన్న తలానికి మధ్యలో ఒక బలం పనిచేస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం, నేల మీద బంతి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కొంతసేపు అయిన తర్వాత ఆగిపోతుంది అనుకున్నాం. ఎందుకు ఆగిపోతుంది, ఆ బంతి పైన భూమికి మధ్యలో ఒక బలం పనిచేస్తుంది అనుకున్నాం కదా, దాన్ని ఘర్షణ బలము అంటాం. ఘర్షణ బలాన్ని ఈ స్వేచ్ఛ వస్తుపటంలో f ఇంగ్లీష్ అక్షరము f అనే అక్షరంతో మనం సూచిస్తాము. ఇది ఏ దిశలో పనిచేస్తుంది చూడండి, బాణం గుర్తు కనిపిస్తుంది చూడండి పిల్లలు. నెట్టిన బలము ఈ డైరెక్షన్లో ఉన్నట్లయితే దానికి వ్యతిరేక దిశలో ఉండేది ఘర్షణ బలము. ఎప్పుడైనా సరే మనం ఉపయోగించిన బలానికి లేదా ప్రయోగించిన బలానికి వ్యతిరేక ఈ దిశలో వస్తున్నప్పుడు వ్యతిరేక దిశలో పనిచేసేటువంటి బలాన్ని ఘర్షణ బలము అంటాము, ఏదైనా ఒక తలం మీద ప్రయాణం చేసేటప్పుడు. సో ఇక్కడ మనము f ని ఘర్షణ బలము అని కూడా అని అంటాము అన్నమాట. అంటే ఏంది, ఇప్పుడు మనం నెట్టిన బలము F, దానికి వ్యతిరేక దిశలో పనిచేసే f ఘర్షణ బలము, ఈ రెండు బలాలు క్షితిజ సమాంతర బలాలు అంటాం. ఎందుకంటే క్షితిజానికి సమాంతరంగా, ఇది ఇటువైపు ఇది క్షితిజం అనుకుందాం, దీనికి ఈ విధంగా పోయినా సమాంతరంగానే పోతుంది. ఘర్షణ బలం ఇట్లా ఆపోజిట్ వచ్చినా అది సమాంతరంగానే వస్తుంది. కాబట్టి వాటిని మనము
క్షితిజ సమాంతర బలాలు అని అంటాం అన్నమాట. తర్వాత ఈ వస్తువు పైన మరి రెండు బలాలే పనిచేస్తాయా? చూడండి ఒకసారి పటంలో చూసినట్లయితే ప్రతి వస్తువు పైన కింది వైపు పనిచేసే ఒక బలం ఉంటుంది. అది ఏ బలము అంటే గురుత్వాకర్షణ బలము. భూమి యొక్క గురుత్వాకర్షణ బలము, దాన్నే మనం బలము డబ్ల్యూ అనే అక్షరంతో చూపిస్తున్నాం. గురుత్వాకర్షణ బలము కింది వైపు పనిచేసేటువంటి బలము గురుత్వాకర్షణ బలము అంటాం. దాన్ని మనం డబ్ల్యూ ఇంగ్లీష్ అక్షరము డబ్ల్యూ అనే అక్షరంతో చూపిస్తామన్నమాట. తర్వాత కింది వైపు ఒక బలం పనిచేస్తున్నప్పుడు దానికి సమానమైనటువంటి వ్యతిరేక దిశలో ఒక బలం పనిచేస్తుంది. అది ఏంటయ్యా అంటే అభిలంబ బలము. ఏమన్నారు దాన్ని? అభిలంబ బలము. దానిని మనము ఇంగ్లీష్ అక్షరము క్యాపిటల్ ఎన్ అనే అక్షరంతో సూచిస్తాము. అంటే ఒక వస్తువు మీద ఎన్ని బలాలు పనిచేస్తున్నాయి? ఇక్కడ నాలుగు బలాలు పనిచేస్తున్నాయి అన్నమాట. క్షితిజ సమాంతరంగా రెండు బలాలు, ఒకటి మనం ఉపయోగించినటువంటి బలము బాహ్య బలము, దానికి వ్యతిరేక దిశలో పనిచేసే బలము స్మాల్ ఎఫ్ ఘర్షణ బలము, కింది వైపు పనిచేసే డబ్ల్యూ దాన్ని గురుత్వాకర్షణ బలం అంటాము, దానికి వ్యతిరేక దిశలో పైకి పనిచేసేటువంటి బలము క్యాపిటల్ ఎన్ అభిలంబ బలము అని అంటాం అన్నమాట. ఈ నాలుగు బలాలు ఏ తలం మీద పని వస్తువు ప్రయాణం చేసినప్పటికీ ఈ నాలుగు బలాలు పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సమతలం మీదనే కాదు, వాలు తలం మీద ఒక వస్తువు జారుతూ ఉన్నప్పుడు కూడా పైనుంచి నెట్టినటువంటి బలము క్యాపిటల్ ఎఫ్ అంటాం, కిందికి నెట్టిన బలానికి ఆపోజిట్లో వచ్చేదాన్ని స్మాల్ ఎఫ్ ఘర్షణ బలం అని, దాని కింది వైపు దాని యొక్క మధ్య భాగం నుంచి వస్తువు యొక్క మధ్య భాగం నుంచి కింది వైపు పనిచేసేది ఘర్షణ బలము, దానికి వ్యతిరేక దిశలో పై వైపు పనిచేసేటువంటి బలము అభిలంబ బలము క్యాపిటల్ ఎఫ్ అని అంటామన్నమాట. ఇది ఫ్రీ బాడీ డయాగ్రామ్ స్వేచ్ఛ వస్తు పటము అని అంటామన్నమాట. ఇది ఈరోజు మన యొక్క పాఠ్యాంశం. ఏం నేర్చుకున్నామో మళ్ళొక్కసారి గమనించండి, వినండి, పునశ్చరణ చేసుకుందాం. న్యూటన్ గమన నియమము అంటే ఏంటో తెలుసుకుందాం, జడత్వం అంటే ఏంటో తెలుసుకుందాం, తర్వాత జడత్వంలో ఉండే రకాలు వాటికి ఉదాహరణలు కూడా తెలుసుకుందాం, తర్వాత జడత్వానికి ద్రవ్యరాశికి మరియు ఉపయోగించిన బలానికి ఎలాంటి సంబంధం ఉందో మనము ఉదాహరణతో నేర్చుకున్నాము, తర్వాత స్వేచ్ఛ వస్తుపటం ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏందో కూడా మనం తెలుసుకున్నాము. ఇది న్యూటన్ మొదటి గమన నియమానికి సంబంధించినటువంటి అంశము. పిల్లలందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న ఉంటుంది. ఈ ప్రశ్నని మీరు ఒకసారి ఆలోచన చేయండి. టేబుల్ మీద ఏం చేసామంటే ఒక వస్తువును పెట్టాం. టేబుల్ మీద గుడ్డను ఒక్కసారిగా లాగిన దాని మీద పెట్టినటువంటి పాత్రలు దాదాపు కదలకుండా అదే స్థితిలో ఉండేలా మనము గాలడి వారు ట్రిక్ చేస్తాడు, మెజీషియన్ చేస్తూ ఉంటాడు, మనం చూస్తూ ఉంటాం. టేబుల్ మీద కొన్ని వస్తువులు ఉంటాయి, ఆ వస్తువుల కింద క్లాత్ ఉంటుంది, క్లాత్ని ఒకేసారి లాగుతాడు. లాగినప్పటికీ ఆ వస్తువులు అక్కడే ఉంటాయి, క్లాత్ మాత్రమే బయటకు వస్తుంది. అంటే అది అలా జరగడానికి గల కారణాలు ఏంటో మేము ఊహించాలి. మీకు కొన్ని హింట్స్ కూడా ఇస్తున్నాను. ఇది మనకు ఎట్లాంటి వస్తువులు కావాలి అంటే ఎలాంటి క్లాత్ను ఉపయోగించారు, గుడ్డను ఉపయోగించారు, అంటే మందం క్లాత్ లేదా పల్సన్ క్లాత్, లేదంటే టేబుల్ పైన పెట్టిన పాత్రలు బరువుగా ఉన్నాయా తేలికైన వస్తువులా, ఓకేనా? తర్వాత మనం లాగినప్పుడు ఒకేసారి లాగాల నెమ్మదిగా లాగాల, ఈ అంశాలన్నింటినీ మీరు ఒక్కసారి గమనించి ఈ యొక్క ప్రశ్నకి సమాధానాన్ని రాసి మీ ఉపాధ్యాయునికి చూపించండి. ఇంకా ఏమైనా సందేహాలుంటే మీ ఉపాధ్యాయుని అడిగి తెలుసుకోండి. థ్యాంక్ యూ మనండార్ ఈ కార్యక్రమంలో ఈ యొక్క అవకాశాన్ని, నాకు ఈ క్లాస్ చెప్పేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి మిత్రులందరికీ, టెక్నికల్ టీమ్ అందరికీ, మరియు ఎఫ్పిఎస్టీ బాధ్యులందరికీ, మరియు ఈ ప్రత్యేక సహకారాలు అందించినటువంటి గుర్ముడి సార్కి, రాజేందర్ గారికి, రామలింగారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. ధన్యవాదాలు. సెలవు.